సంక్షేమ పథకాలలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం ముందుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రడి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో నూతనంగా నిర్మించబడ్డ గాంధీ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించి మలన్న ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పథకాలను చూసి ఎన్నికలలో హామీ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ లద్దా ప్రీతి, ఉప సర్పంచ్ రాజ్యం, ఎంపీటీసీ సురేష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమర్ సీనారెడ్డి, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కొండల్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, రాజు, రాజ్ గోపాల్, శ్రీనివాస్ గౌడ్, గ్రామ మాల మహానాడు అధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు. మనోధైర్యాన్నిచ్చి ఇంకా ప్రజలకు మరిన్ని పథకాల ద్వారా అభివృద్ధి చేసే విధంగా శక్తినివ్వాలని మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ మరి ఆదర్శంగా మారింది. పక్క రాష్ట్రాలకు కూడా పథకాల ద్వారా మరి మార్గదర్శకమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్న పథకాలను చూసే పథకాలను పెట్టే పరిస్థితి వచ్చింది. ఎన్నికలలో హామీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంత గొప్పగా తెలంగాణలో గౌరవ కేసీఆర్ గారు పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. రైతు బంద్ అయితేంది, రైతు బీమా అయితేంది, ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిన పథకాలు ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా మరి మనకు పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను కూడా గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఇంత గొప్పగా పథకాలను ప్రవేశపెడుతూ ముందుకెళ్తున్న మన గౌరవ కేసీఆర్ గారు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా, దేశ ప్రజలకు కూడా ఇలాంటి పథకాలు అమలు చేసే విధంగా, దేశ ప్రజలు కూడా మరి అభివృద్ధి చెందే విధంగా చేసే శక్తిని ఇవ్వాలని చెప్పి మల్లన్న స్వామిని కోరుకోవడం జరిగింది. ఈరోజు నందిగామలో జాతర అయితే ఉంది. జాతరలో మరి మా అక్క చెల్లెలందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది వాళ్ళు నాకు. తప్పకుండా వీళ్ళకు కమ్యూనిటీ హాల్ ఇస్తాను కూడా మంజూరు చేయడం జరిగింది. నా కమ్యూనిటీ మంజూరు చేస్తాం. మరి ఇప్పటికే ఎన్ఆర్ఈజెస్ ద్వారా మరి 15 కోట్ల రూపాయలను ఈ నియోజకవర్గానికి అందజేయడం జరిగింది. ఈ 15 కోట్ల రూపాయలను మార్చ్ లోపల ఎన్ఆర్ఈజెస్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మా సర్పంచ్లందరికీ కూడా 15 కోట్ల రూపాయలను మార్చ్ లోపల ఖర్చు పెట్టాలని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్.